నేడు కాంగ్రెస్ పార్లమెంటరీ కమిటీ భేటీ కానుంది. ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కమిటీ భేటీ కానుంది. సోనియా గాంధీ అధ్యక్షతన జరగనున్న భేటీలో అహ్మద్ పటేల్, కేసీ వేణుగోపాల్, ఇతర సీనియర్ నేతలు పాల్గొననున్నారు. ఈ భేటీలో పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో అనుసరించవలసిన వ్యూహాలపై చర్చించనున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా రిపోర్టర్ రాజిరెడ్డి అందిస్తారు. రాజిరెడ్డి, కాంగ్రెస్ పార్లమెంటరీ వ్యూహ కమిటీ సమావేశము జరగనుంది. సోనియా గాంధీ అధ్యక్షతన వీడియో కాన్ఫరెన్స్ లో ఈ యొక్క సమావేశం జరగనుంది. ముఖ్యంగా పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించవలసినటువంటి వ్యూహం పైన చర్చించే అవకాశం కనబడుతుంది. ముఖ్యంగా వర్షాకాల సమావేశంలో ఏ రకంగా ప్రభుత్వాన్ని ఎత్తున పెట్టాలి, కేంద్ర ప్రభుత్వం పైన ఎలా కేంద్ర ప్రభుత్వం పైన ఎలాంటి వ్యూహంతో వెళ్తే ప్రజల్లో మంచి సంకేతాలు పోతాయనేది కూడా కాంగ్రెస్ పార్టీ ఇందులో చర్చించే అవకాశం ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ కరోనా విషయంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యమైందని పార్లమెంట్ సాక్షిగా ఎండగట్టాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ఉంది. ఎందుకంటే ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే ప్రపంచ దేశాల్లో భారతదేశం 2వ ప్లేస్లకు వెళ్ళిపోయింది కరోనా కేసుల విషయంలో. ఈ కరోనాను అరికట్టడంలో పూర్తిగా కేంద్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందనేది కూడా కాంగ్రెస్ పార్టీ గట్టిగా పార్లమెంట్ లో తన వాణిని వినిపించే అవకాశం ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి హెచ్చరిస్తూ వస్తుంది కరోనా నేపథ్యంలో కరోనా వస్తుంది, దేశానికి కరోనా ముప్పు ఉంది అని డిసెంబర్ లో చెప్పిన, అంటే నవంబర్ అది 2019 డిసెంబర్ లో కానీ ఫిబ్రవరి లో కానీ ప్రభుత్వాన్ని అరెస్ట్ చేసినా కానీ ప్రభుత్వము పెడచెన పెట్టింది, అందువల్లే కేసులు పెరిగాయి అనేది కూడా కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ధారణకు వచ్చినట్టు తెలుస్తుంది. ఈ యొక్క అంశాన్నే కాంగ్రెస్ పార్టీ ముందస్తు జాగ్రత్త కానీ కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు, మోడీ పెడచెవున పెట్టారు అనేది కూడా ముఖ్యంగా ఈ యొక్క సమావేశంలో పార్లమెంట్ సమావేశంలో ఎండగట్టే అవకాశం కనబడుతుంది. అదేవిధంగా ఇప్పటికే కరోనా నేపథ్యంలో నిరుద్యోగ సమస్య కూడా తీవ్రంగా పెరిగిపోయింది. ఈ యొక్క నేపథ్యంలో నిరుద్యోగ సమస్య దేశవ్యాప్తంగా ఉంది. కరోనా నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థ కూడా కుదేలు అయిపోయింది. ఈ యొక్క నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను అటు గాడిలో పెట్టడం కానీ నిరుద్యోగ సమస్యను కూడా పరిష్కరించడంలో కూడా పూర్తిగా విఫలమైంది అనేది కూడా ఈ యొక్క అంశాలను పార్లమెంట్ లో లేవనెత్తి కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ఆలోచన కాంగ్రెస్ పార్టీ చేయనుంది. అందులో భాగంగానే ఈరోజు కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ వ్యూహ కమిటీ